దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, పరిచర్య దానికి వస్తే వారు ఆత్మీయ లెక్క కోణంలో అర్థం చేసుకుంటే నాకంటే ఎంతో మించిన అనుభవం కలిగిన వారు. కానీ అల్పుడును మంటి పురుగు లాంటి వాడినైనా ప్రభు నన్ను రక్షించుకొని ఆయన పని చేయడానికి కృపను అనుగ్రహించారు. ఈ యొక్క ఆత్మీయ ఈ అనుబంధం ఆయన రాకడ వరకు విశ్వాసులతో ఉండే అనుబంధము, సంఘ కాపురులతో ఉండే అనుబంధం, ఇది ఎవరు కూడా పొందుకోలేని ఒక బంధం. అదే యేసు క్రీస్తు ప్రభువుకి మనకి ఉన్న ఈ బంధం. అందుకనే ప్రభు తండ్రిని కొన్ని సందర్భాలలో నాకు ఎటువంటి మహిమనిచ్చావో, నన్ను ఏ విధముగా ఆదరించావో, నన్ను ఏ విధంగా ప్రేమించావో అలాంటి ప్రేమే చూపించాలి అని ఒక తండ్రి కుమారుడు అడిగినప్పుడు ఎంత సంతోషము. కనుక ఈ సాయంకాల సమయంలో నాకైతే తెలీదు 25వ రోజు అని కూడా, ఈ రోజుకి 25 రోజులు మరి ప్రత్యేకమైన ఈ కూడికలు జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ప్రత్యేకమైన ఈ కూడికల ద్వారా దేవుడు దైవ సేవకులకు ప్రేరేపించడం వల్ల ఒక కారణం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఈ కూడికల ద్వారా దేవుడు ఏదైనా కానీ ఒక అద్భుతమైన కార్యాలు సంఘములో చేయబోతున్నాడు. ఇది నా జీవితంలోనే జరిగిందా అనేటట్టుగా ఆశ్చర్యపడ్డట్టుగా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ సేవకులు ఒక మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, శ్రమపడిన వారికి మాట విన్నవారికి శ్రమలు తక్కువ అవుతాయి, మాట వినని వారికి శ్రమలు రెట్టింపు అవుతాయి. కనుక లోబడి ఒక పని ప్రారంభించినప్పుడు అది అందరూ సహకరిస్తే ఆ యొక్క కూడికలో ఆ యొక్క ఈ ప్రత్యేకమైన దినాలలో పరిశుద్ధాత్ముడు మన మధ్యన సంచరించి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నిన్ను వెన్ను తట్టి కనిపే నిన్ను ఆదరించగలిగిన వాడు, నిన్ను నడిపించగలిగిన వాడు. కనుక నా వ్యక్తిగత జీవితాలలో కొన్ని సువార్తలు చదివినప్పుడు ఒక వ్యక్తిని గురించి ఇలాగ చదివాను నేను, అబ్రహామును బట్టి నీ యొక్క పిల్లలు సముద్రపు ఇసుక రేణుల వలె ఉంటారు, నీ పిల్లలు ఆకాశపు నక్షత్రాల వలె తేజరిల్లుతారు, వెలుగుతారు, అభివృద్ధి చెందుతారు అని అన్నాడు. కానీ కొంతమంది మనుషులు, కొంతమంది పరిస్థితులు, కొన్ని కొన్ని ఆటంకాలు, కనుక కడుపును పుట్టిన బిడ్డలే కావచ్చు, లేకపోతే రక్త సంబంధులే కావచ్చు, లేకపోతే బంధువులే కావచ్చు, లేకపోతే ఆత్మీయ స్థితిలో ఒక స్థిరత్వము లేకుండా కొడుకులే కావచ్చు, కోడళ్ళే కావచ్చు, క్రీస్తుని వెరగని వారు కావచ్చు, వెరిగిన వారు కావచ్చు. కానీ టోటల్గా బైబిల్ ఏం చెబుతుందంటే ఏ వ్యక్తి అయినా కూడా మనస్సాక్షిని చంపుకొని బ్రతకకూడదు. మనస్సాక్షిని కాపాడుకున్నవాడు నిరంతరము నిలిచి ఉంటాడని బైబిల్ చెబుతూ ఉంది యోహాను సువార్తలో. కనుక ప్రభునందు ప్రియులారా, ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు, నీ కుటుంబం ఎలాగుంటుందని. ఈరోజు మనకు రేత్రి చూస్తే నక్షత్రాలు కనబడతాయి, వాటిల్లో కొన్ని మెలుగుమెలుగ్గా ఉంటాయి, కొన్ని ప్రకాశవంతంగా అవపడుతూ ఉంటాయి. కానీ ఈ దినాలలో పగలే నక్షత్రాలు చూపించేవాళ్ళు కూడా మనకున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినా, అటువంటి ఇబ్బందులు వచ్చినా, అటువంటి కష్టాలు వచ్చినా, నిన్ను అటువంటి మార్గంలో ప్రభు నడిపిస్తున్నా, నిన్ను సువర్ణంగా మార్చడానికేనని మర్చిపోవాకు. శోధించబడకుండా సువర్ణంగా మార్చబడదు.
అగ్నిలో బంగారం కాల్చుకబడబోతే మెరుగు రాదు. అనేకమైన సందర్భాలలో అనేకమైన పరిస్థితుల్లో ప్రభు ఆ విధంగా శ్రమల గుండా తీసుకెళ్ళాడు పరిచర్యలో. కనుక దైవ సేవకులు రామిరెడ్డి గారు, రిప్కాక గారికి ముందు నుంచి నాకు పరిచయం. ఎలాగ పరిచయం అంటే నేను వంట పని చేస్తాను, వారు పాల వ్యాపారం చేసేవారు. దేవుని కృప ఏంటంటే వారు నాకన్నా ముందుగానే మారు మనసు పొంది మరి ప్రభువుని అంగీకరించి ఈ యొక్క మందిరము నిర్మాణంలో శంకుస్థాపనతోటి ప్రారంభానికి దైవ సేవకులు ఏసన్న గారితో నేను వచ్చాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే నేను నరసరావుపేట ఒక చర్చి ప్రతిష్ట కూడా నేను దైవ సేవకులతో వెళ్ళాను. అదేందో కానీ పురుగు లాంటి నన్ను, ఎనికిలేని నన్ను ఎంతగానో నన్ను ప్రేమించేవాడు. అటువంటి గొప్ప దైవ సేవకులతోటి ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ విషయాలు నేర్చుకోబట్టి దినము మీ ముందు నేను నిలబడుచున్నాను. అంతేగాని నేను జ్ఞానం కలిగిన వాడిని, నాకు తెలివితేటలు ఉన్నాయంటే ప్రభు ఒప్పుకోడు. అటువంటి గొప్ప దైవ సేవకుడు ఆయన నీడను కూడా నిలబడి అర్హత లేకపోయినప్పుడు కూడా, ఇదిగో నువ్వు ఇలాగుంటే నీ జీవితం ఇలాగుంటుంది, ఏ విధంగా పతనం అవుతావు, ఏ విధంగా సర్వనాశనం అయిపోతావు, ఏ విధంగా ప్రభుకి నువ్వు వ్యతిరేకంగా ఉంటే ఎలాగవుతావు, కొన్ని కొన్ని విషయాలు మేము వారితో వెళ్ళినప్పుడు, వెరిసిలేం ప్రాంతానికి కావచ్చు, సింగపూర్ వెళ్ళినప్పుడు కానీ వారు చెబుతున్న మాటలకు ఏడిసిన సందర్భాలు ఉన్నాయి, కవిగిలించుకొని ఏడిసిన సందర్భాలు ఉన్నాయి. నా ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి గత 22 సంవత్సరాల క్రితమే చనిపోవాల్సిన నా ప్రభు నన్ను బ్రతికించి ఆయన పని చేయగలిగిన కృపించాడు. టోటల్గా చెప్తున్నాను, ప్రపంచంలో దేశంలో ఏదైనా గొప్ప పని ఉంది అంటే అది గోది దేవుని సేవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవ అంటే అంత సందర్భం అంత సాధారణమైంది కాదు. సేవ అంటే దినదినము సావటమే. కానీ అటువంటి శ్రమలలో కూడా మన ఆనందం దొరికిద్ది, అటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషం దొరికిద్ది, అటువంటి పరిస్థితుల్లో కూడా దీర్ఘశాంతము కలిగి ఉంటాం మనం. కనుక ఈ ప్రత్యేకమైన ఈ కోడికలలో ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా 50 రోజులు మీరు తప్పనిసరిగా మిస్ కాకుండా రండి. 50 రకాల ఆశీర్వాదములు, 50 రకాలైన మేలులు. అభివృద్ధిని ఆగిపోయిందేమో, సమస్యల గుండా వెళుతున్నామేమో, విరుకుల గుండా వెళుతున్నామేమో, కన్నీళ్లు తెచ్చేటట్టుగా బాధపెడుతున్నారేమో. ఒక అద్భుతమైన కార్యము దేవుడు నీ జీవితంలో, సంఘములో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, కృతంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఈడకు వస్తే నా కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఎందుకంటే అనుభవం కలిగిన సేవకులు, ఆత్మ భారం కలిగి, బాధ్యతలు కలిగి, మంట కలిగి, రోషము కలిగి, ఆత్మీయ దాహము కలిగి పరిచర్య చేసే ఒక మంచి మనసులతోటి సమాసం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. కనుక మరి వారు ఎంతో అనుభవం కలిగిన మాటల ద్వారా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కనుక ఏదో నేను కూడా కొంత మీతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి, కొన్ని విషయాలు ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు కలిసి పంచుకోవడానికి, అదైనా ఆయన నాటలు నా నోట ఉంచితే తప్పక నా వల్ల ఏమీ కాదుగా. అలాగనే వేదన పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కుంగిపోతున్నప్పుడు ఎందుకు అలాగ వేదపడుతున్నావు, ప్రతిదానికి బాధపడతావు, పిరికితనంగా ఉంటావు, నీ నోట నా మాటలు ఉంచానుగా అంటాడు యిర్మీయా. హల్లెలూయా. కనుక ఆయన మాటలు లేకపోతే మనం బ్రతకగలమా? ఆయన ప్రేమ లేకపోతే మనం జీవించగలమా? కనుక ప్రభునందు ప్రియులారా, క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకొని, సరిగ్గా 8:30 అయింది, ఒక 9 గంటలు లేకపోతే 9:10 దానికి మించి పోకుండా క్లుప్తంగా కొన్ని మాటలు ప్రభు పాదాల దగ్గర నేర్చుకుని మనం సెలవు తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభువ, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంటి పురుగు లాంటి వాడిని ప్రభు, ఇదిగో నీ మహిమతో నింపండి ప్రభువ, నీ అభిషేకము నాకు దయచేయండి ప్రభువ. ఇదిగో ప్రభువ నాయన జ్ఞానము లేని వాడిని ప్రభువ, తండ్రి నన్ను వాడుకోండి ప్రభు, వివరించడానికి తగిన కృపను జ్ఞానమును
దయచేయండి. నీ పాదాల దగ్గర చేరి నేను బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా మా అందరితోటి మాట్లాడి ఆత్మీయంగా బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మూలవాక్యముగా సామెతలు 11వ అధ్యాయము. మరి తమ్ముడు ప్రతీపు కొద్దిగా చదువుతాడు, దయతోటి 21వ వచనం మనం చదువుకుందాం. సామెతలు 11:21 చదువే. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపించబడును. ఎవరు నీతిమంతులు? యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారే నీతిమంతులు. అవినీతి నుంచి, దుర్నీతి నుంచి, కనుక అవినీతి ఏదో, దుర్నీతి ఏదో, దైవనీతి ఏదో, సొంత నీతి ఏదో తెలియని పరిస్థితుల్లో బతికాం ఒకప్పుడు. కనుక ఇప్పుడు దుర్నీతి నుంచి, అవినీతి నుంచి విడిపించబడి మనము దైవనీతిలో నడిపించబడుతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. సొంత నీతిని ఆధారం చేసుకోకూడదు, లోక సంబంధమైన నీతిని ఆధారం చేసుకోకూడదు. కనుక దైవనీతిని ఆధారం చేసుకున్నవాడు యేసు క్రీస్తు ద్వారా మేలులతో తృప్తి పరచబడతాడు ఆ వ్యక్తి. కనుక భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనుల మధ్య పౌలు గారు కూడా అనేకమైన సందర్భాలలో, అనేకమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు అన్నిలతోటి ఎలాగ మాట్లాడాలి, విగ్రహారాధులతోటి ఎలాగ మాట్లాడాలి, ఏ మనిషితోటి ఎలాగ మాట్లాడాలి అని ఆయన జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఎటువంటి జ్ఞానం అంటే దైవ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు. ఈ దినాన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, దుర్నీతిని ఆధారం చేసుకొని మీ ముందు ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమందిని అటాక చూసినప్పుడు నీవు నేను దేవుణ్ణి ఆధారం చేసుకోకపోతే నా పరిస్థితి ఏళ్ళ కంటే ఘోరంగా ఉండేది కదా. నేను దైవనీతిని ఆధారం చేసుకున్నాను కనుక ప్రభు నన్ను ఆదరిస్తున్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోక సంబంధికుల వలె మనం కలిసిపోకూడదు. మనం ప్రత్యేకించబడిన వారము, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము. కనుక ఎప్పుడైతే సొంత నీతిని, మన యొక్క లోక సంబంధమైన నీతిని, దుర్నీతి నుంచి విడిపించి దైవ నీతిని ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో దేవుడు మన పట్ల మేలులు చేస్తాడు. భక్తిహీనులు చూసి వాళ్ళు అలాగా ఆశీర్వదించబడ్డారు, ఇలాగ దీవించబడ్డారు, వారు ఎంతమందిని ఎంత బాధ పెట్టినా వారు ఇలాగుండారు అలాగుండారని వాళ్ళ వైపు మనము చూడకూడదు. దేవుని వైపు చూడాలి. ఆకాశమున్న దేవుడు, ఆకాశమైన ఆయన తప్పక ఎవరూ లేరు. కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని ఆదికాండం 17:1 మనం చూస్తున్నాం. కనుక శక్తికి మించిన కార్యాలు చేయగలిగిన దేవుడు. నేను అనుకుంటాను సర్వశక్తి కలిగిన దేవుడని నీ వాక్యము ఎందుకు అక్కోళ్ళు పెట్టారు. నేను చాలా లోతుగా ఆలోచిస్తే వారి శక్తికి మించిన కార్యాలు వారి కుటుంబంలో చేశాడు, వారు ఊహించిన కార్యాలు వారి జీవితాల్లో చేశారు. కనుకనే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అనే నామకరణ గుర్తు చేసుకోవడానికి వచ్చిన ప్రతి మనిషితోటి ఆ వాక్యము పలకరించాలని ఆ వాక్యం పెడతారని అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఏది ఏమైనప్పటికీ కూడా యోహాను సువార్తలో రాసిన ప్రకారంగా రక్షించబడిన మనము, యేసు క్రీస్తు ద్వారా దీవించబడిన మనము, ఆయన ద్వారా ఆశీర్వదించబడిన మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనలను అనాథులుగానే ఆయన మనని విడిచిపెట్టడు. ఎప్పుడు వరకు విడిచిపెట్టడు? మీరు యోహాను సువార్త 17 అధ్యాయం చదివితే, అంటే నేను జనరల్గా గుర్తు చేస్తున్నాను, నాకంత లోతుగా ఏం తెలీదు. ఆ 2వ వచనం మరి చదువుకుందాం. 2వ వచనం యోహాను సువార్త 17 అధ్యాయం 2వ వచనం తమ్ముడు ప్రతీప్ చదువుతాడు. 17:2 చదువు. యోహాను సువార్త 17:2. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను
ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. సమస్తము మీద యేసు క్రీస్తుకి అధికారం ఇచ్చాడు. సర్వ శరీరులు ఒక దినాన అందరూ దైవ సన్నిధికి రావాల్సిందే. అందుకే ఇంకొక సాట అంటాడు కీర్తన, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అన్నాడు. ఎరగని ప్రజలందరూ కూడా ఒక దినాన క్రీస్తు పాదాల దగ్గరికి రావాల్సిన వారమే. కనుక ప్రభునందు ప్రియులారా, ఏదో ఏమేదేమో చేత ఏదో అనుకోకుండా వచ్చాను అని అనుకోవద్దు. నువ్వు దేవుని చిత్తము ప్రకారమే నువ్వు ఇక్కడ అడుగుపెట్టావు. దైవ సంకల్పము చొప్పునే దేవుడు నీ ఈ మందిరానికి నడిపించాడు. ఇంకొక మాట చెప్పాలి ఏంటి, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారికి శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, అవమానాలు ఉండవు. అన్ని ఆశీర్వాదాలేంటే అది దుర్బోధ అని గుర్తుపెట్టుకోండి. శ్రమలు గుండా ఎప్పుడైతే వెళ్తామో మనం ఆత్మీయంగా బలపరచబడతాము, ఆత్మీయతలో స్థిరపరచబడతాము, వేరుబారుతాము. దేవుని యొక్క పాదాలకు అతి సమీపముగా జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. కనుక యేసు క్రీస్తు నందు నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడిన మనము, దీవించబడిన మనము. ప్రారంభములో ఈ దినాన చాలామంది సంఘానికి దూరం అవ్వటానికి కారణం ప్రారంభంలో ఎన్నో శ్రమలు గుండా, ఇబ్బందుల ముందా, కష్టాలు గుండా, కన్నీళ్ల మధ్య అయ్యా ఇటువంటి పరిస్థితుల్లో వచ్చాను. ఆర్టిఫిషియల్ భక్తి అయిపోయింది, ఆర్టిఫిషియల్ సేవలు ఎక్కువైపోయినాయి. కనుక జీవము కలిగిన దేవుడు మందిరానికి వస్తున్నప్పుడు, శక్తి కలిగిన దేవుడి మందిరానికి మనం వస్తున్నప్పుడు, ప్రారంభంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావు, ఎటువంటి కష్టాల్లో ఉన్నావు, నీ కొరకు సేవకులు కన్నీళ్లు కార్చారు, ప్రార్థించారు, నీవు హాస్పిటల్ ఉన్నప్పుడు ఇక చత్తే బాగుండు, ఇక ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం, ఈ లైఫ్ వేస్ట్ అని అనుకున్న పరిస్థితిలో నీ కన్నీళ్లు తుడిచిన దేవుడు ఎవరి ద్వారా తుడిచాడు, ఎవరు నిన్ను ఆదరించారు, ఎవరు నిన్ను ఆపదలో నుంచి బయటికి తీసుకొని వచ్చారు, అది గుర్తుపెట్టుకుంటున్నావా? ప్రభునందు ప్రియులారా, ఈ 23-22 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో సమస్యలు, కానీ రక్షణ నిర్లక్ష్యం చేయగలమా? రక్షణ ఇచ్చిన దేవుడు వీటి నుంచి విడిపించలేడా? రక్షణించిన దేవుడు మన్ని కాపాడలేడా? రక్షణించిన దేవుడు మన్ని పోషించడా? ఆ ప్రారంభ దినము చాలామంది మరిచిపోతున్నారు, కృతజ్ఞతను కోల్పోతున్నారు, దైవ సన్నిధికి దూరం అవుతున్నారు, చాలామంది ఆగిపోతూ ఉన్నారు. కనుక 50 రోజుల కొడిగిలల ద్వారా ఆగిపోయిన ప్రతి కుటుంబము దైవ సన్నిధికి ప్రభు నడిపించునుగాక, శ్రమలనే కొలిమిలో నుంచి విడిపించునుగాక, ఆపదలనే కొలిమిలో నుంచి విడిపించునుగాక. కనుక దుఃఖముతో ఎంతోమంది ఉన్నారు, శ్రమలు గుండా ఎంతోమంది వెళుతున్నారు. యేసు క్రీస్తు యొక్క మహిమలో చేర్చే వరకు కూడా తండ్రి కుమారుడు ఏ విధంగా ప్రేమించాడో, మనం కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, డోర్ క్లోజ్ చేసుకొని మనం ఏకాంతంగా ఏడ్చినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించటలేదా? మన ప్రార్థన ఆయన అంగీకరించలేదా? నీ కన్నీళ్లు తుడవలేదా? నీకు వచ్చిన శ్రమల నుంచి విడిపించలేదా? నీకు వచ్చిన ఇబ్బందుల్లో నుంచి విడిపించలేదా? దొంగ చీకట గల ఊబిలో నుంచి లేవలెత్తలేదా? అటువంటి సందర్భాలు, అటువంటి పరిస్థితులు మరిచిపోవద్దు అని అంటున్నాడు ప్రభు. అటువంటి కృతజ్ఞత కలిగి ఉంటే దైవ నీతిని ఆధారం చేసుకుని వారు చివరి వరకు కూడా నిలబడగలుగుతారు. కనుక ప్రభునందు ప్రియులారా, నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతూ చెబుతున్నాను, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సేవకునితో, దేవుని యొక్క సేవకులతో ఉన్న ఈ ఆత్మీయ సామాసం, ఈ ఆత్మీయ అనుబంధానికి దూరం కాకూడదని నేను మీ పాదాలు పట్టుకుంటూ బ్రతిమలాడుతున్నాను. దూరమైన 2 సంవత్సరాలు నా వల్ల కాదు అని నేను మందిరం విడిచిపెట్టిన తర్వాతే నేను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను తప్పకుండా నేను నమ్ముకుంటానని. కానీ పరిస్థితులు చూసి, ఇబ్బందులు చూసి, కష్టాలు చూసి తొలగిపోయాను. ఆ సందర్భంలోనే నాకు దేవుడు బుద్ధి చెప్పాడు. యాక్సిడెంట్ జరిగింది, జరగాల్సిన అవసరం, జరగాల్సిన సందర్భం కాదు,
దేవుడు నా మెడ వంచటానికి, దేవుడు తన బిడ్డగా బ్రతకటానికి, ఆయనలో జీవించటానికి, ఆయన పని చేయటానికే నా మెడ వంచాడు అని అనుకుంది. కానీ అటువంటి సందర్భాలలో కూడా ప్రభు తన వాక్కులతో నన్ను బలపరిచి ఆదరించి ఆదుకొని, ఇక ఈడి శాస్త్ర క్లోజ్, ఈడు బ్రతుకు అయిపోయింది, 10 లక్షల అప్పులు ఇక అడుక్కొని తింటమే అన్న ఆ తక్కెళ్ళపాడు గ్రామంలో ఆయన పనిచేసే భాగ్యం ఇవ్వలేదా? నీ జీవితంలో నా జీవితంలో రక్షించింది మొదలుకొని ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు, ఇన్ని అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు. తల మన వెంట్రుకలు నరిసింది మొదలుకొని ఇప్పటికి 20 సంవత్సరాలు ఈ మందిరం కట్టిన తర్వాత మీ వ్యక్తిగత జీవితాలు ఎన్నో కార్యాలు జరిగినాయి. ఇంకొక మాట ఏంటంటే, ఎవరు ఏ కుటుంబం ఎందుకు ఆగిపోయింది, ఎందుకు మందిరానికి రాలేకపోతున్నారు, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు బంధువులు పట్టించుకోకపోవచ్చు, రక్త సంబంధాలు పట్టించుకోవచ్చు, వీడు కర్మింతేరా, వీడు బ్రతికింతేరా, వీడి జీవితం ఇంతేరా అన్నప్పుడు అలాంటి వాళ్ళందరూ నిన్ను దూరం చేసి ఉండొచ్చు. సేవకులు వచ్చి నిన్ను ఆదరిస్తున్నారే, సేవకులు వచ్చి నిన్ను పలకరిస్తున్నారే, వారు నీ కొరకు కన్నీళ్లు కారుస్తున్నారే, ఆ ప్రార్థన ఆలకించి మళ్ళీ నిన్ను దేవుని సన్నిధికి నడిపించాడే, ఇలాంటి ఎన్ని సందర్భాలు మనం చెప్పుకుంటూ వెళ్తే కోకొల్లలుగా ఉంటాయి. కనుక ప్రారంభ దినం మొదలుకొని ఆయన రాకడ వరకు కూడా మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని నీతిని ఆధారం చేసుకొని బ్రతకాలి, దేవుడి మీద పూర్తిగా ఆధారపడాలి, అప్పుడు తప్పనిసరిగా మనని దేవుడు ఆదరిస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కొంచెం కాదు, మన యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తే నేను సమస్తమును జరిగించువాడను అని అంటాడు. ఆయన జరిగించకపోతే ఈ కార్యాలన్నీ జరుగుతాయా? ఈ పరిస్థితులన్నీ జరుగుతాయా? కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కూడా అనుకూలంగా దేవుడు మారుస్తాడు. ప్రభునందు ప్రియులారు, అటువంటి పరిస్థితులను వచ్చి కూర్చున్నామేమో, అటువంటి ఇబ్బందుల గుండానే వెళ్తున్నామేమో, అటువంటి శ్రమల గుండా వెళుతున్నామేమో, ఈ కొడికల ద్వారా ప్రతి కుటుంబంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక, ద్వారాలు తెరవబడునుగాక. కనుక మనం ఎప్పుడు కూడా పూర్తిగా దేవుడి మీద ఆధారపడినప్పుడే దేవుడు తప్పనిసరిగా మన పట్ల కార్యం చేస్తాడు. కనుక తండ్రిని కుమారుడు ఎటువంటి చెరతలు కోరాడు? అసలు ఆ యోహాన్ సువార్త 17వ అధ్యాయం చేస్తే అరకత లేకపోయినా ఇంత ప్రేమైంది మనుషుల మీద అని అనుకుంటా నేను. నాకు ఎటువంటి మహిమనిచ్చావో, నన్ను ఏ విధంగా ఆదరించావో, నన్ను ఏ విధంగా ప్రేమించావో, అటువంటి మహిమను, అటువంటి ప్రేమ, అటువంటి ఆదరణ నా బిడ్డలకి కావాలని ఒక తండ్రి ఒక కుమారుని అడగటం ఎంత ఆశ్చర్యమండి. ఆయనకంటే అరగత ఉంది. నాకు నీకు అరగత లేకపోయినా కూడా ఎందుకన్నాడు ఆ మాట అంటే, మనము లోబడ్డాము గనక అటువంటి ప్రేమను కావాలని తండ్రిని ఏడుకుంటున్నాడు కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన మాట వింటున్నాము గనక నా బిడ్డల పట్ల అటువంటి ప్రేమ చూపించాను అంటున్నాడు. అలాగ మనము ప్రేమించబడుతున్నాము, దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము, అటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నాం. అలాగనే మరి ఎటువంటి సందర్భంలో పౌలు గారు అన్నాడు, క్రీస్తు మహిమైశ్వర్యంలో నుంచి నా ప్రతి అవసరత తీర్చబడుతుందని. ఇంట్లో ఉన్నాడా? బంగ్లాలో ఉన్నాడా? గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జైల్లో ఉండి చెబుతున్నాడు. ఎవరు పోషించబడింది? సంఘం ఆదరించబడ్డాడు. దీవించే అనేక మందిని క్రీస్తు మహిమైశ్వర్యం నుంచి నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు అని మాట 4:19 మీరు తర్వాత చదువుకుంటే వాడు ఫిలిప్పి 4:19 ఆయన మహిమైశ్వరములో నుంచి ప్రతి అవసరత పౌలుకు తీర్చిన దేవుడు ఈ ప్రత్యేకమైన కోడికలో ప్రతి అవసరత, ప్రతి దాగిన మేలు ఆయన మహిమైశ్వరుల నుంచి నీకు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి సందర్భంలో కూడా సంఘం గురించి ఎంతగానో ఆయన నిజంగా ఇంత ఆత్మీయ బిడ్డలు నేను సంపాదించుకోకపోతే నా పరిస్థితి ఏమయ్యేది, వచ్చేవాళ్ళందరూ కూడా పౌలు గారికి ఇంతమంది ఆత్మీయులు ఉన్నారని ఆశ్చర్యపోయారంట. ప్రభునందు ప్రియులారా, నీవు కూడా సంఘానికి
మేలుకరంగా ఉంటున్నావా? సంఘ కార్యక్రమాలలో పాలు పొందుతున్నావా? సంఘ దైవ సేవకులకి దైవ సేవకురాలకి సాక్షిగా ఉంటున్నావా? ఏదో ఒక పని ఉందని తప్పించుకొని తిరుగుతున్నావా? సంఘమంతా కూడా పోషించబడతా ఉంది, పౌలు గారిని పోషిస్తూ ఉంది. వారు ఆయన అడిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మహిమైశ్వర్యుల నుంచి నా ప్రతి అవసరత తీరుస్తున్నారు. అలాగ మనం సంఘంలో పరిస్థితి లేనిది, సంఘంలో ఉన్న ఇబ్బంది లేనిది కనుక్కొని ఎవరికి వారము సహకరించే మనసు ఉండాలి, ప్రార్థించే మనసు ఉండాలి, ఇతరులను ఆదరించే మనసు ఉండాలి, ఆపదల్లో ఉన్న వారికి దేవుని వాక్యం చెప్పి నడిపించే వారముగా ఉండాలి. నా నేను బాగుంటే చాలు, నేను బ్రతికితే చాలు, సంపాదనకి ఆస్తులకి అంతులేదు, దొర ఆశకి మనం లోను కాకూడదు. ఆయన వాక్యమే మన బ్రతికిస్తుందని మర్చిపోవకండి. ఆయన వాక్యం ద్వారే నేనైనా నీవైనా మనందరము ఆదరించబడ్డాము, దీవించబడ్డాము, ఆయన ప్రేమకు దగ్గరగా బ్రతుకుతున్నాము. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకోవాలి. పూర్తిగా దేవుడి మీద ఆధారపడినప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. త్వరగా ముందుకు వెళదాము. యూదాపత్రిక 1:22-23 వచనాలు తమ్ముడు ప్రతీప్ చదువుతాడు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేశపడువారు అంటే వస్తే ఏమైద్దో, రాకపోతే. సందేశపడువారు అంటే సమస్యల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. చదువయ్యా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనను ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏమని చెబుతున్నాడు ప్రభు అంటే, మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, ఆ వాక్యము గురించి ప్రజలలోకి తీసుకొని వెళ్ళి అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలి మనం. అది మన బాధ్యత, అది మన యొక్క దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యము. కనుక ఎంతోమందికి దేవుని వాక్యము ద్వారా మనం పోషించబడుతున్నాం, దేవుని వాక్యము ద్వారా మనం బ్రతుకుతున్నాం. కనుక మనము నిందించే ప్రజలు ఉంటారు, మనల్ని మన ఇబ్బంది పెట్టే ప్రజలు ఉంటారు. కనుక వారిని కూడా అనేక మందిని మనము రక్షణ మార్గంలోకి నడిపించాలి. రక్షణ మార్గం దేవుని వాక్యము ద్వారా మనం ఆదరించబడుతున్నాము. ఆదరించబడిన మనము మనని దోషించినా, బాధ పెట్టినా, కష్టపెట్టినా, ఒకప్పుడు దోషించబడిన మనము వాక్యము ద్వారా మేలు పొందాము గనక మనము కూడా దేవుని వాక్యము గురించి వారికి వివరించి రక్షణ మార్గంలోకి నడిపించడానికి మనము ప్రయాసపడాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కనుక దేవుని వాక్యము మనని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము ద్వారా నేనైనా నీవైనా బ్రతుకుతున్నాం. ఎన్ని సందర్భాలలో శ్రమలో ఉన్నప్పుడు శ్రమను చూసి భయపడవద్దు అంటాడు. కనుక ఎప్పటికప్పుడు మనం మన భక్తిని ట్రాలీ చేసుకుంటూ, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, మన రక్షణ మనం కాపాడుకుంటూ, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తూ, చెదరిపోయిన వారిని దేవుని మందిరానికి నడిపిస్తూ, శ్రమలు చూసి ఆగిపోయిన వారిని దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేయమని ఎప్పుడు ప్రార్థించాలి. దైవ సేవకుల యొక్క క్షేమము గురించి, వారి ఆరోగ్యాల కొరకు ప్రతిరోజు 5 నిమిషాలు తప్పకుండా మీరు భారం కలిగి ప్రార్థించాలి. ఎందుకంటే ఈ యొక్క లూసిఫర్ యొక్క ఆత్మ ప్రపంచమంతా, దేశమంతా కూడా సంచరిస్తూ ఉంది. ఎక్కడ చూసినా దైవ సేవకుల మీద అనారోగ్యాలు, పరిస్థితులు, ప్రభావములు, భార్యాభర్తల్లో అసమాధానం, భర్తల్లో మరి బిడ్డలలో అసమాధానం, బంధువులలో అసమాధానం, ఏ విధమ చేతనైనా వాక్యానికి దూరము చేయాలని అపవాది తంత్రములను నిర్మూలన చేయాలి కుడికల ద్వారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నరకపు కోపముల వెలుచున్న వారిని రక్షణ మార్గంలోకి మనము నడిపించబడాలి. కనుక లూసిఫర్ యొక్క ఆత్మ ప్రపంచమంతా మరి సంచరిస్తూ ఉంది.
నాయకులలో జ్వరబడుతూ ఉంది, అది చేయకూడదు ఇది చేయకూడదు అంతా లోనే చేసుకోండి అని. రకరకాలైన పరిస్థితులు మనం వస్తామన్నాయి. ఈ రక్షణ సువార్త మనకు వినబడుతున్నప్పుడే ఈ రక్షణ గురించి మనం తెలుసుకొని అనేక మందిని క్రీస్తు పాదాల దగ్గరికి మనం నడిపించేవారముగా ఉండాలి. ఊరికనే ఉండకూడదు. లూసిఫర్ యొక్క ఆత్మ ప్రపంచాన్ని విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, గుంటూరుని విడిచిపెట్టి పారదోలేటట్టుగా మనం ప్రార్థించాలి. అసమాధానం కలుగు చేస్తున్న ప్రతి కుటుంబంలో సమాధానం ఏలుబడి చేయాలి, మేలులతో తృప్తిపరచబడాలి, ప్రతి కుటుంబము దీవించబడాలి, దేవుని వాక్యపు వెలుగులో నడిపించబడాలి, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభునందు ప్రియులారా, అటువంటి భయంకరమైన కృపాకాలంలో మనం ఉన్నాం, అంచె దినాలలో ఉన్నాం. కడవరి వర్షం, దీవెన వర్షం, పరిశుద్ధాత్మనే అభిషేకం మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు, అభిషేకముతో నింపబడుతున్నప్పుడు దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తుంది. దేవుని మందిరములో మనం ప్రార్థించినప్పుడు ఇవన్నీ మన ప్రార్థన ఆలకించి మన మీద ఏదో నింద మోపి ఏదో కలవరం పెట్టాలని ఆత్మ దురాత్మ పారిపోద్ది. ప్రార్థన మాత్రం మానవాకండి. ప్రతిరోజు కూడా బైబిల్లో నేను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పెందల కడనే 3 గంటలకే ఆయన ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, మీరు కావాలంటే ఫోన్ ఆన్ చేసి నాకు చూడండి. ప్రతిరోజు 365 రోజులు ఏ పని అయినా ఏ పనిస్తేనా ఏ టైంకి మనకున్నా 4 గంటల నుంచి 5:30 వరకు తప్పనిసరిగా ప్రార్థిస్తాను. ప్రార్థించిన రోజు ఆ రోజు మైండ్ పనిచేయదు, ఏం చేస్తున్నానో అర్థం కాదు, నన్ను క్షమించు అని మళ్ళీ అడిగితే తప్పక నా మైండ్ పనిచేయదు. కనుక మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగత జీవితాల కొరకు శ్రమలు చూసి బాధపడుతున్నావా, కష్టాలు చూసి బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులను చూసి బాధపడుతున్నావా, కుంగిపోవద్దు. లెగో 4 గంటలకే ప్రార్థించు. దేవుని సన్నిధిలో 7 కన్నీళ్లు, నీ కన్నీటి పతి కన్నీటి బొట్టుకు ఇలువను కట్టి నీకు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. ఒకవేళ ఈ కొడికలు అందుకే కావాలా, అటువంటి కన్నీళ్లతో మునిగిపోతున్నారేమో, అటువంటి శ్రమల గుండా వెళుతున్నారేమో, అటువంటి ఇబ్బందుల గుండా వెళుతున్నారేమో, అటువంటి కష్టాల గుండా వెళుతున్నారేమో, ఈ కొడికల ద్వారా మీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక, మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. ప్రార్థించాలి మన బిడ్డల కొరకు, ప్రార్థించాలి మన కుటుంబం కొరకు. నీవు రక్షించబడ్డావు, నీ కొడుకు రక్షించబడ్డాడా, నీ కూతురు రక్షించబడిందా, నీ కొడుకు కోడలు రక్షించబడిందా, నీ మనవ సంతానం రక్షించబడిందా, నీ యజమానుడు రక్షించబడ్డాడా. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా రక్షణ గురించి ఒకవేళ శ్రమలు వచ్చినని కుంగిపోకూడదు. ఒక మాట నేను చూపించి ముందుకెళ్తాను. సామెతలు 24వ అధ్యాయము ఈ మాట చూసి చదివినప్పుడు నేను కూడా ఏడ్చాను. కుంగిపోతే చేతగా నోడు అనుకున్నాను నేను. నేను కుంగిపోను ప్రభా, నిలబడతానని ఈ వాక్యం నన్ను పట్టి లేపింది నన్ను పైకి. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమదినమున నీవు కుంగిన నీవు చేతగాని వాడవగుదువు. కనుక నువ్వు శ్రమలు చూసి బాధపడవద్దు. కుంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కుంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును. శ్రమలు చూసి కుంగిపోవద్దు. అవి దేవుడు అనుగ్రహించాడని అనుకో. దేవుడు ఎలాగ శ్రమలు పంపిస్తాడని, ఆ శ్రమలోనే ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఈ కూడికల ద్వారా. హల్లెలూయా. వీళ్ళేనా, ఈ మనుషులేనా, ఇటువంటి శ్రమలలో, ఇటువంటి కష్టాలలో, ఇటువంటి ఇబ్బందులలో కూడా నిలబడగలిగిన శక్తి ఎక్కడ నువ్వు సంపాదించుకోవంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్య పాదాల దగ్గర నేను సంపాదించుకున్నాను. శ్రమదిన నేను కుంగిపోను, నేను చేతగాని వాడిని కాదు, చేతగాని దాన్ని కాదు. ఒక అద్భుతమైన కార్యం
నా ప్రభు నా జీవితంలో చేయబోతున్నాడు మీరు ఆశ్చర్యపోతారని సవాలుగా చెప్పు. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన దేవుడండి. 28 సంవత్సరాలు నేను విగ్రహారాధనలో మగ్గిపోయి వచ్చిన వాడిని. నేను తెల్లని పుణ్యక్షేత్రం లేదు ప్రభునందు ప్రియులారా. ఎన్నో శ్రమలు గుండా నా జీవితం, ఎన్నో పరిస్థితులుగా, కానీ ఇప్పుడు శ్రమలు వచ్చితే బాధపడను. నా దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఆ శ్రమలో ఏం చేయలేవు. ఎందుకంటే సింగపూర్లో అందరూ బయటికి వెళ్ళినప్పుడు తిరిగి తిరిగి కొద్దిగా కాళ్ళు బాగా నొప్పులతో ఉండే ఆయన అందరూ వెళ్ళారు. నాకు ఎల్లబుద్ధి కావాలో సేవకుడిని విడిచిపెట్టి దైవ సేవకులతో ఈ పాట భయంకరమైన శ్రమలు, భయంకరమైన నిందలు, భయంకరమైన అవమానాలలో ఉన్నప్పుడు ఈ పాట రాశాను అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక శ్రమ దినాన మనం కుంగిపోకూడదు. మన రోషము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, శక్తికి మించిన కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సమస్తము చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు సిందించిన దేవుడు, త్యాగము చేసిన దేవుడు, ప్రాణము పెట్టిన దేవుడు, శిలువ వేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, పునరుత్థానుడిగా లేచాడు. యేసు క్రీస్తుకి మరణము లేదు. ఏనుగు చచ్చినా 10,000, బ్రతికినా 10,000 అనే క్రైస్తవుడు ఇక్కడన్నా తర్వాత దేవుడితో యుగ యుగాలు ఉంటాడు. హల్లెలూయా. మనము లోకంలో ఉన్నప్పుడు ఎందుకు పనికిరాం అనుకోవచ్చు. యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడ్డాం గనక మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, ఆయన నీతిని ఆధారం చేసుకున్నాం, దుర్నీతి నుంచి విడిపించబడ్డాం, అవినీతి నుంచి విడిపో, సొంత నీతి నుంచి విడిపో, దైవ నీతిని మనం ఆధారం చేసుకుని అడుగులు వేస్తున్నాం గనక మన అవమానాలు పాలు చేయడు మన క్రీస్తు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, శ్రమలు చూసి కుంగిపోవద్దు, వేదన చెందవాకు, బాధపడవాకు. నీకు ఎన్ని శ్రమలు పెట్టాలని ఆలోచిస్తున్నారో, ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అని బాధపడుతున్నాయో మనుషులతో చెప్పుకోవాకు. దేవుని పాదాల దగ్గర ఎందుకు ప్రభువా అని అడిగితే ఆయన ఒక మాట చెబుతాడు, నువ్వు నిలబడు, ఒక అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో చేయబోతున్నాను, సహనము కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, దీర్ఘశాంతము కలిగి ఉండు, ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాను, నిన్ను కుంగదేయాలన్న మనుషులు ఎదుటే నిన్ను లేవనెత్తబోతున్నాను. ప్రభు నీతో మాట్లాడడా? ప్రభు నిన్ను ధైర్యపరచడా? ఎందుకు అధైర్యానికి లోనవుతున్నావు? అధైర్యపడాల్సిన అవసరమే లేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. త్వరగా ముందుకు వెళ్దాం. పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక త్వరగా ముందుకు వెళదాం. పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 2వ అధ్యాయం 3వ వచనం 20వ వచనం చదువుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. హల్లెలూయా. ఎందుకు మీరు పిలువబడితిరి? ఎందుకు మనం పిలువబడ్డాము? శ్రమ దినాన కుంగిపోకూడదు. సమస్యలతో నిలబడితే ఆయన ఏమంటున్నాడు? మేలు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. విను వెంటనే ఒక వాక్యం మనకు దొరికిద్దండి. విను వెంటనే దేవుడు మనల్ని దర్శిస్తాడు. నువ్వు కుంగిపోకుండా ఉండాలి. చక్కగా రాయబడింది ఆ వచనంలో 1వ పేతురు 22వ అధ్యాయం. మేలు చేయాలి, ఇతరులకి ఆదరించాలి. వారు మన ఎంత బాధ పెట్టినా, మన ఎంత కష్టపెట్టినా కీడుకు సంబంధించిన ఆలోచనలే మనలో రాకూడదు. మేలు చేసే ఆలోచనలో ఉంటే ఆ శ్రమ దినాన నువ్వు కుంగిపోతున్నప్పుడు నా బిడ్డలు ఎంత మేలు చేస్తున్నారే, ఇంత దోషించినా, ఇంత బాధ పెట్టినా, మనసుకు కష్టం కలిగేటట్టు మాటిన, ఇంత సహనము నీకు ఎలాగ వచ్చింది అని నిన్ను ఒకవేళ పలకరించారనుకో, నా సొంత నీతి అనవాకు, నా దేవుని నీతిని ఆధారం చేసుకున్నాను, శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడ్డాను గనుకనే నాకు దేవుడు సహనాన్నిచ్చాడు, ఓర్పునిచ్చాడు, దీర్ఘశాంతినిచ్చాడు, శ్రమలో ఆనందిస్తున్నాను అని చెప్పాలి. హల్లెలూయా. కనుక దేవుడు ఆ శ్రమలో మనకు నిలబడినప్పుడు మేలు చేసే దేవుడుగా మనకి దగ్గర అవుతాడు అని దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
కనుక త్వరగా ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉండు, రక్షించబడిన మనక దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి ఎలాగ వచ్చింది? దేవుని వాక్యము ద్వారా మనం పొందుకుంటాం. దేవుని మా వాక్యము ద్వారా మనం పొందుకుంటాము. దేవుని ద్వారా మనం బలం పొందుకుంటాము. కనుక మనము కుంగిపోవాల్సిన అవసరం లేదు, అధైర్యానికి లోనవ్వాల్సిన అవసరం లేదు, శ్రమలు చూసి పారిపోవాల్సిన అవసరం లేదు. ఈ కోడికల ద్వారా అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో ప్రభు చేయబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక 3వ సామెతల్లో మనం ఒక మాట చూసినట్టయితే, సామెతల 3:27 అనుకుంటున్నాను ఒకసారి, ఎందుకో ఆ మాట మేలు చేయుట నీ చేతనైనప్పుడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. హల్లెలూయా. మేలు చేయగలిగిన కెపాసిటీ, లేకపోతే ఇతరులకు ఏదైనా సహాయం చేయగలదని మనసు నీకు దేవుడు ఇస్తే తప్పక నువ్వు మేలు చేయాలి. మేలు చేసినప్పుడు కీడు గురించి మనకు ఆ మాట అంటారు, కీడు మనకు వచ్చిందని బాధపడవద్దు. ఆ కీడులో నుంచి కూడా దేవుని యొక్క ఆ పాదాలకి అతి సమీపముగా మనం జీవించేటట్టుగా, బ్రతికేటట్టుగా దేవుడు ఆయుధంగా మనల్ని మలుచుకుంటాడు, ఆయుధంగా మనతో మాట్లాడతాడు, ఆయుధముగా మనల్ని పలకరిస్తాడు, శ్రమలలో కుంగిపోకుండా లేవనెత్తుతాడు. కనుక మేలు చేయగలిగిన మనసు నీకుండి, చేయకపోతే శ్రమలు వస్తాయి. కనుక మనము తప్పనిసరిగా మేలు చేయాలి. మేలు చేస్తే తప్పనిసరిగా కీడొచ్చిద్ది అని బాధపడవద్దు. ఆ కీడు నీ ప్రాణానికి ఏమీ నష్టం జరిగించదు. నీకు కీడు చేయాలని ఆలోచించిన ఎటువంటి కీడు నీకు జరగదు. ఎందుకంటే నీవు బాధ పెట్టిన వారిని, నిన్ను కష్టపెట్టిన వారిని, నీకు కీడు తలపెట్టేవారికి నువ్వు మేలు చేసే ఆలోచన ఉన్నప్పుడు నీకెలాగ కీడు జరిగిద్ది? నువ్వు ఓర్చుకుంటున్నావు గనక, సహనము కలిగి ఉంటున్నావు గనక, దీర్ఘశాంతము కలిగి ఉంటున్నావు గనక, దేవుని వాక్యము ఆయన అతి సమీపముగా, ఆయనతోటి అతి సమీపంగా నిన్ను నడిపించిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కనుక క్రీస్తుని వెరిగిన మనము, దేవుని వాక్యము వింటున్న మనము, వాక్యములో మనం వేరు పారాలి, వాక్యములో నిలిచి ఉండాలి. అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు చేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఎప్పటికప్పుడు మనము మనకు బాధ పెట్టినా, కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా, మనని అవమానాలు పాలు చేయాలన్నా, కానీ మనం మేలే చేసామనుకోండి, ఆకాశంలో ఉన్న దేవుడు మన చూసి సంతోషపడతాడండి. కనుక ఒక మనిషి చేయవలసిన పని ఏందో తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషుల్ని సంతోషపెట్టాలి. యేసు ప్రభు కూడా అలాగ చేశాడు కాబట్టి మనుషుల దయందు, దేవుని దయందు ఆయన వద్దిల్లాడు. అలాగ నీ కుటుంబం, నా కుటుంబం, మన అందరూ మన బిడ్డలు ఆయుధంగా వద్దిల్లాలి అంటే శ్రమలో సహనం కలిగి నిలబడాలి. హల్లెలూయా. మేలు చేసే మనసు ఉండాలి. హల్లెలూయా. అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు, ప్రతి శ్రమలలో నుంచి విడిపించగలిగిన వాడు ఆయన, శ్రమలనే కొలిమిలో నుంచి విడిపిస్తాడు ఆయన. కాల్చబడకపోతే సువర్ణంగా మార్చబడం, సువర్ణంగా మార్చబడం. కనుక ఆ విధంగా పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు పరిస్థితుల ప్రభావంలో నుంచి దేవుడు మనని విడిపిస్తాడు. శ్రమలు చూసి భయపడద్దు, కుంగిపోవద్దు, వేదన చెందవద్దు. ఎందుకు ఎవరికి లేవు, నాకే వస్తున్నాయా అని ఎప్పుడు ఆ మనసు రానివ్వకు. ఆ మనసు వస్తే పరిశుద్ధాత్ముడు నీతో నివసించడానికి ఇష్టపడ్డాడు. అయ్యా, ఈ నువ్వు పంపించావని అనుకుంటాను. నిలబడగలిగిన శక్తి, నిలబడిగిన అభిషేకం, నిలబడిగిన కృప నాకు దయచేయి అని ప్రార్థించు. తట్టుకోగలిగిన కృప ఇస్తాడు, ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, కవిగిలించుకుంటాడు, నిన్ను అధైర్యానికి లోనవుతానని ధైర్యపరిచి తన హక్కును చేర్చుకుంటాడు. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. త్వరగా ముందుకు వెళదాం. 41వ కీర్తన, నా టైం ఇంకా అయిపోయింది. 41వ కీర్తన, ఎటువంటి శ్రమ దినము కుంగిపోకుండా ఉంటే ఏ విధంగా నిన్ను దేవుడు లేవనెత్తుతాడో. 41వ కీర్తన 1వచనం చదువుకుందాం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. హల్లెలూయా. సరే, ఒకవేళ ఈ 2019వ సంవత్సరంలో ఈ 50 రోజుల కొడుకులో నువ్వు ఉన్నావు అంటే ఎవరి ద్వారా తప్పించబడుతున్నావు? ఎవరి ద్వారా నువ్వు దీవించబడుతున్నావు? నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా ప్రయాణాలలో, మనం జనరల్గా ప్రయాణం కోసం వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, నీ రాకపోకలు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును గాక అని 121వ కీర్తన 7-8 వచ్చినాను అనుకున్నా. జనరల్గా చెబుతున్నాను నేను మీకు, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ప్రభువు ఏం చెబుతున్నాడంటే, నీవు శ్రమందు ఓర్చుకున్నావు గనక నీకు వచ్చే పాతి ఆపదలో నుంచి దేవుడు విడిపిస్తాడని వాగ్దానము పూర్వకంగా చెబుతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నీకు ఎటువంటి ఆపద జరగదు, నీకు ఎటువంటి కీడు జరగదు, నీకు ఎటువంటి హాని జరగదు, ఎందుకంటే నువ్వు శ్రమలలో ఓర్చుకుంటున్నావు గనక, శ్రమలలో నిలబడి ఉన్నావు గనక, మేలు చేస్తున్నావు గనక, నిన్ను ద్వేషించి నువ్వు ఆదరిస్తున్నావు గనక, ఇతరులు ఆదుకుంటావాలనే మనసుంది గనక, సంఘంలో అన్ని విషయాలను సహకరిస్తున్నావు గనక, నీవు ఎటువంటి ఆపదలో ఉన్నా కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. నీ పాదము తట్టిలకుండా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు అన్నట్టుగా దేవుడు తన కంటికి రెప్పవలె నిన్ను కాపాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వచనం చూస్తే ఇంకొక అద్భుతమైన మాట అక్కడ మనం చదువుకోవచ్చు. 41వ కీర్తన కనుక ఈ 41:1 ఆయన ఆపదలో నుంచి నిన్ను ఇడిపించే దేవుడు, గుర్తుపెట్టుకోండి. 41:3 చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. హల్లెలూయా. నీకు భయంకరమైన అస్వస్థతతో ఉన్నావేమో, సమస్యలమైన రోగాలతో, భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఈ ప్రత్యేకమైన కోడికలలో పరిశుద్ధాత్ముడు తన గాయపడిన హస్తంతో నిన్ను ముట్టి నీకు ఉన్న పాతి వ్యాధి నుంచి విడిపించి మంచి ఆరోగ్యం ఇస్తానని దేవుడు వాగ్దానం పూర్వకంగా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వ్యాధి నుంచి విడిపిస్తాడు. ఎందుకని? నువ్వు శ్రమలో నిలిచి ఉన్నావు గనక. ఆపదలో నీకు ఆపదలు ఏమి జరగవు, నాకు నాకు ఏ కీడు తలపెట్టలేరు, దేవుని కృప నాకుంది, దైవ చిత్తంలో నేనున్నాను, నేను శ్రమలలో ఓర్చుకుంటున్నాను, శ్రమలో నిలిచి ఉన్నాను కనుక ఈ ఆపదలన్నీ ఏం చేయవు. దేవుడు తప్పిస్తాడు, ఈ వ్యాధుల నుంచి విడిపిస్తాడు, సర్వ రోగముల నుంచి విడిపిస్తానన్నాడు. నీ మధ్యన ప్రతి రోగమును నేను తొలగించడానికి శక్తి కలిగిన దేవుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక వ్యాధిని చూసి బాధపడుతున్నావా, సమస్యలు చూసి బాధపడుతున్నావా, ఇరుకులు ఇబ్బందులు చూసి బాధపడుతున్నావా, నువ్వు ఒక్కటే పాయింట్ చెప్పాడు, నువ్వు శ్రమ దినాన కుంగిపోవద్దు, నిలబడు, మేలు చేయి, కీడు చేయాలనుకున్న వారిని కానీ ప్రేమించు, ఆదరించు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నేను చేయబోతున్నానని దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన మాట, యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంది, చివరికి వస్తున్నా నేను, త్వరగా ముగిద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 44వ యెషయా ప్రవచన గ్రంథం 44:24 మనం చదువుకుందాం. గర్భము నుండి నిన్ను నిర్మించిన, గర్భము నుంచి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా, నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఇలాగా సెలవిస్తున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగి, యెహోవాగు నేనే సమస్తమును జరిగించును. ఇక్కడ నేనైతే ఏమంటా, నేనే సమస్తమును చేయగలిగిన దేవుడి దగ్గరకు వచ్చాం. చెప్పడకూడదా? హల్లెలూయా. సమస్తాన్ని చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. 3 ముక్కలు అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది, నీ సాటర్ క్లాస్ అనుకున్న నా ప్రభు
నా ఎముకలలో సత్తువు లేకపోయినా ఆయన రక్త శిలువలో కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటం వలన మూడు ముక్కలైన నా యొక్క రాడ్డు నా కాలులో ఒక్క రాడ్డు ఇనప ముక్క కూడా లేకుండా ఆయన నన్ను బాగు చేశాడే, సరైన టయానికి తీసుకొని వెళ్ళాడే, ఆయన నడిపించకపోతే ఈ దినాన ఏదో ఒక దేవాలయం దగ్గర అడుక్కొని బతకాల్సిన నా బ్రతుకు, నా బ్రతుకుని ఇంతగా మార్చడానికి కారణం ఓర్చుకున్నాను గనుక, సహనము కలిగి ఉన్నాను గనుక, నీవు అటువంటి సహనం కలిగి ఓర్పు కలిగి దీర్ఘ శాంతము కలిగి శ్రమలో నిలబడి చూడు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించిన గాక. హల్లెలూయా. శక్తికి మించిన కార్యాలు నా జీవితంలో ప్రభు చేశాడు. కనుక ప్రభునందు ప్రియులారా, నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతూ చెబుతున్నాను, ఎప్పుడు కూడా శ్రమను చూసి భయపడవద్దు. మేలు చేసి మనసు ఉండి ఒకప్పుడు నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, నిన్ను కష్టపెట్టి ఉండొచ్చు. నేను ఒక మాట చెబుతాను, ఈ దినాన విజయవాడ 11:30 వైభవరావు హాస్పిటల్ అని ఉంటుంది, ఈ బందర్ రోడ్లో పెట్రోల్ బంక్ పక్కన వైభవరావు హాస్పిటల్, అక్కడ ఒక కుమారి గారని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. తనకు కొద్దిగా హార్ట్ ప్రాబ్లం అయితే ఎంజిఎస్ గ్రామ్స్ నిన్న చేసి రేపు ఆపరేషన్ చేయబోతున్నారు, స్టెంట్ అయిపోతున్నారు, కొద్దిగా ప్రార్థన చేయడానికి వెళ్ళండి అని. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే, నా కళ్ళారా ఒక ముగ్గురు తల్లులు ఉన్నారు, ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఐదుగురు ఐదు బెడ్ల మీద పనుకోబెట్టారు. ఈ ఐదుగురు ఐదుగురు బెడ్ల మీద ఉన్నారు. తక్కిలపాటి నుంచి వెళ్ళిన యేసు ప్రభాకర్ అనే ఉన్నాడు. అయ్యా, ఐదు బెడ్లు వరుసను ఉన్నాయి, ఒకే పెద్ద హాల్లో ఇచ్చారు, ఈయన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఐదుగురిని వెళ్ళి పలకరిస్తే వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా, అయ్యా ఒక్కళ్ళు కూడా రాలేదయ్యా, ఇద్దరు కూతుర్లు కన్నానయ్యా, ఇదిగో ఇద్దరు కొడుకులు కన్నానయ్యా, ఇదిగో ప్రభువా ఇదిగోనయ్యా, వాడికి ఎంత ఇచ్చాను, వారికి అంత ఇచ్చాను, వీరికి ఎంత ఇచ్చాను అని. అవునమ్మా, మరి రేపు ఆపరేషన్ ఒక్కళ్ళున్నా రాలేదు ఏంటంటే, ఏం చేస్తామయ్యా, అందరు ఉండి కూడా దిక్కులేని వాళ్ళంగా ఉన్నామయ్యా, వాళ్ళు చెప్పినప్పుడు నా గుండెలు పగిలిపోయినాయండి, ప్రభు ఆదరించకపోతే, ప్రభు నా కన్నీళ్ళు తొడగకపోతే, ప్రభు నన్ను బ్రతికించకపోతే, ఆ యాక్సిడెంట్లో నేను రోడ్డు మీద చచ్చిపోయితే నా పిల్లలు అనాథులు కారా. అందుకే అన్నాడు ఏవాన్స్ వార్తలో, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు. నన్ను విడిచిపెట్టాడా మిమ్మల్ని విడిచిపెట్టడానికి? నా రెండు చేతులు జోడించి దండం పెట్టి బ్రతిమలాడు చెబుతున్నాను, దేవుని ప్రేమకు దూరం కావకండి, సేవకుడికి దూరం కావకండి, సంఘానికి దూరం కావకండి. ఎంతోమంది నాతోటి వారు, నా స్నేహితులు దురాసనాలకు బానిసయ్యారు, భయంకరమైన వ్యాధులతో చచ్చిపోయారు. ఆ తల్లులు తండ్రులు చెబుతుండే నా హృదయం పగిలిపోయింది. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా? అటువంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నావా? నిన్ను కొంగదీస్తున్నారో? శ్రమలలో నిలబడు ప్రభు కొరకు, అద్భుతమైన కార్యం నీ జీవితాల్లో చేస్తున్నా. వ్యాధుని గురించి భయపడవద్దు, నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, దైవనీతిని ఆధారం చేసుకో, యేసుక్రీస్తే నీకు ఆధారం అవుతాడు. హల్లెలూయా. నాకు గుండెలు తరుక్కుపోయినాయండి, అంతంత ఆస్తి ఉండి, నిన్న 4వ మంగళవారం ఉపవాస ప్రార్థన కోడికి వెళ్ళాను. నేనేదో బడాయికి చెప్పట్లేదు, మిమ్మల్ని ఏదో కాదు, నాతో వచ్చిన బిడ్డ చెప్తాడు. వారు కూడా స్కూల్లో నేను వాక్యం చేయడానికి పోతే క్రీస్తు వాక్యం ద్వారా రక్షించబడిన 3 యవనస్తులు, అదే స్కూల్లో నేను సువార్త కూడికి పెట్టినప్పుడు వాళ్ళు వాక్యం ద్వారా పట్టబడి వచ్చి సేవలో సహకరిస్తున్నారు. ఒక తల్లిగారు, అయ్యా చదువు లేదు, సంధ్య లేదు, ఎందుకు పనికిరానోడు పనికిరాడు అని మీ నాన్న అమ్మ అనేవాళ్ళు 30 సంవత్సరాలు అవుతుంది ఆ ముఖాన్ని చూసి నన్ను వచ్చి కవిగిలించుకొని ఏడుస్తుంది. అరే సౌడయ్యా, నువ్వు మా సావిట్టో పుట్టావరా, మీ అమ్మ దగ్గర పాలు లేకపోతే మా ఆవు పాలు ఇచ్చావు, నిన్ను పెంచావయ్యా. నా గుండెలు తరుక్కుపోయినాయండి. మరి ఎందుకమ్మా అంత పెద్ద ఇల్లు కట్టించాడు కదా మీ అబ్బాయి ఏంటంటే. ఎందుకయ్యా, కొండ లంక అంత ఇల్లుందయ్యా, చిటికిడంత ప్రేమ లేదయ్యా, పట్టెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరయ్యా, కానీ నన్ను ఆదరించావు, నన్ను ఆదుకున్నావు. ఎప్పుడు నా 11 సంవత్సరాలు వయసప్పుడు వాళ్ళ సావిట్టు నేనున్నాను, నేను పుట్టింది వారి సావిట్టు, నేను గుర్తు చేసుకున్నాను. అవును చూడగానే, ఏందమ్మా సడన్గా వచ్చావు అని నేను పలకరించినప్పుడు, ఎంతమందో చెబుతున్నారయ్యా నేను చూడాలని ఆశపడింది అని, ఎంతో సంతోషంతో వచ్చానని చెప్పినప్పుడు నేను కవిలించుకుని ఇద్దరం ఏడ్చుకున్నామండి. కనుక ప్రభునందు ప్రియులారా, నీకు ఎవరికి లేని ధన్యత,
ఎవరికి లేని ఆదరణ, ఎవరికి లేని కృప దేవుడు నీకు ఇచ్చాడు. దీన్ని కాలదనుకోవద్దు. ఈ రక్షణ విలువేందో తెలుసుకో. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. సమస్యలు పారిపోవకు. మేలు చేసే దేవుడు నీకున్నాడు. అద్భుతాల వైపు ఆయన అడుగులు వేపిస్తాడు. కనుక ఏ పరిస్థితుల్లోనూ శ్రమ దినాన కుంగిపోవద్దు. దేవుని మందిరానికి దూరం కావద్దు. శ్రమలలో నిలబడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగరించునుగాక. శ్రమలో నిలవబడడానికి తగిన కృపను దేవుడు మనకు దయచేయునుగాక. మేలు చేయగలిగిన మనస్సు మనకున్నప్పుడు మేలు చేయడం దేవుడు కృప అనుగరించునుగాక. ప్రతి ఆటంకాలు బంధించునుగాక. అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో ప్రభు ఈ కుడికల ద్వారా జరిగించునుగాక. హల్లెలూయా. మంచిది, అందరం లేచి నిలబడి ఒక పల్లవి వచ్చిన పాడి చివరి ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. కనుక దేవుడు నాకు ఏ పాఠం అయితే నేర్పాడో, ఎటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను, అయ్యే మీతో నేను పంచుకున్నాను. నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. శ్రమలు చూసి బాధపడదు ప్రభు, కష్టాలు చూసి బాధపడనక్కర్లేదు ప్రభు. సహనము కలిగి ఉండమంటున్నా, ఓర్పు కలిగి ఉండమంటున్నా. శ్రమ దినాలు నువ్వు కుంగిపోవద్దు. లేవనెత్త కలిగిన దేవుడు నామని ఏ కీడు నీకు జరగదు, ఏ అపాయముని గుడారము సంభవించు. మేలు చేయాలి, ఇతరులను ఆదరించాలి, ఇతరులని హక్కును చేర్చుకోవాలి, ఇతరుల రక్షణ మార్గంలో నడిపించాలి ప్రభు. తట్టుకోగలిగిన కృప ఒక్కొక్కరి మీద కుమరించు, నిలబడగలిగిన కృప ఒక్కొక్కరి మీద కుమరించు. దుష్టుడు క్రియలను ప్రారంభాలను, శతను కోటలను పగలగొట్టండి. నీ మహిమ కలిగిన రాకడ వరకు ఒక్కొక్కరిని సిద్ధపరచండి ప్రభు. నాయుడా, తొలగిపోయిన ప్రతి కుటుంబము సంఘంలో చేర్చబడాలి. చెదరగొట్టబడిన ప్రతి గొర్రె చేర్చబడాలి. శ్రమలు చూసి పారిపోకుండా ఓర్పు కలిగి సహనం కలిగిన బిడ్డలున్నట్టుగా సహాయించి. కన్నీళ్లతో కాపురం చేస్తున్నారేమో, కన్నీళ్లతో దిగమింగుకొని బ్రతుకుతున్నారేమో, కన్నీళ్లు తుడవండి ప్రభువా, సంతోషముగా మార్చండి ప్రభువా, ఆదరించండి ప్రభువా, ఆదుకోండి ప్రభువా. ఈ కుడికిల ద్వారా నాయనా 50 రోజులు 50 రకాలైన అద్భుతాలు జరిగినాయని సాక్ష్యాలు చెప్పాలి ప్రభువా. నీ దాసుని నాయన జ్ఞాపకం చేసుకొని ఎంతో నాయన సమస్తాన్ని పెంటతోటి వెంచుకొని నాయన పనిని విడిచిపెట్టి పరిపూర్ణంగా నీ పని చేస్తున్నారయ్యా. నీ దాసురాలు నాయన అయ్యా అక్కడ మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఇచ్చిన మార్గాలలో నాయన మీరు తోడుగా ఉండండి. నాయన మంచి ఆరోగ్యము దయచేయండి. నాయన మిగతా 25 రోజులు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చి వాడుకోండి నాయన. అయ్యా అన్నకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అన్నక ప్రేమించి అనుగ్రహించిన అయ్యా భార్యని బట్టి, బిడ్డలను బట్టి, కొడుకును బట్టి, తండ్రి నూతన వివాహమైన కోడలను బట్టి ఆ బిడ్డ కూడా నీ అభిషేకము దయచేయండి. ఆత్మలో ఆనందించాలి. ఆ బిడ్డకు ఎవరికి లేని ధన్యత ఇచ్చావు. దేవుడిచ్చిన ఇది ఉచితమైన కృపాన్ని గ్రహించుకొని కృపలో వేరు పారాలి. రాబోయే దినాలలో బిడ్డల బిడ్డలని సేవ చేయాలి. నూతన వివాహమైన బిడ్డలు మళ్ళీ మరుసటి సంవత్సరాన్ని నాయన మరొక్క ఆయన రామిరెడ్డి గారు లాంటి శక్తి కలిగిన ఒక మనవడు రావ కొట్టాలి నాయన. ప్రార్థించే పౌలు నాయన రాబా శందా రాబా. ఇతల కొరకు నాయన కన్నీళ్లు కార్చేవాడు నాయన. ఎంతో మంది నాయన కొడుకులు బిడ్డలు లేక అవమానాలు నిందలు పొందుతున్నారేమో. గర్భఫలమును తెరవండి ప్రభు. అప్పులు బాధలతో కుమిలిపోతున్నారు. విడుదల అనుగ్రహించు నాయన. మానసిక ఒత్తిళ్లు కొంగదీస్తుంది, కొంగకుండా లేవనెత్తండి ప్రభు. కృపలో స్థిరపరచు అవమానాలు నిందల మధ్య.
నిలబడగలిగిన శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ 25వ రోజు కుడికకు అల్పుడును నడిపించావు తండ్రి, మీకు స్తోత్రములు. నాయనా మాతో మాట్లాడావు తండ్రి, మీకు వందనాలు. ఈ 25వ రోజు ఈ ప్రత్యేకమైన కుడికను దీవెన కరముగా, మేలు కరముగా, ఆశీర్వాద కరముగా, వచ్చిన బిడలకు ఆశీర్వాద కరముగా, సంఘానికి నాయన తండ్రి ఉత్సవకరంగా జరిగించావు తండ్రి, మీకు స్తోత్రములు. ముందున్న 25 రోజులు కూడా అయ్యా నాయన తండ్రి ఆశ్చర్యకరమైన ఇదిగా జరిగించండి. ఎవరిని సిద్ధపరిచావో నీ ఆత్మ నుంచి అభిషేకించి వాడుకోండి నాయన. పెంతెకొస్తు పండుగ ఏదముగా జరుపుకున్నాము, ఆయుధముగా జరుపుకోవడానికి సహాయం చేయమని, నీ దయగలిగిన హస్తాలతో ఒక్కొక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య ఆదరణ ఇప్పుడు ఆయన రాకడ పరంతరము ఆయన మహిమ కలిగిన హస్తాల్లో దాచుకొని ఏ ఆపదలలో ఏ కీడు సంభవించకుండా మనను కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన బలమైన రెక్కల చెందన దాచుకొననుగాక, అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక, హృదయ వాంఛలను తీర్చునుగాక. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి దైవ సేవకులు జోసెఫ్ పాస్టర్ గారికి, అలాగనే మరి ఇదినాన మరి నాకు ఆత్మీయంగా ఎంతగానో ప్రేమించే మరి దైవ సేవకురాలు రిబ్కాకు గారికి, అలాగనే మరి ఉన్న వారందరికీ, సంఘానికి వచ్చిన మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.